ఎస్ సార్ అచ్చెన్నాయుడు గారు మిమ్మల్ని మీడియా ద్వారా గౌరవాత్మకంగా క్వశ్చన్ చేస్తున్నాను. 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చి ఓడిపోతాడా? నేను అడుగుతున్నాను ఆయన్ని. మీకులాగా రుణమాఫీ చేస్తానని చెయ్యకుండా నాటకాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ చేదోడు, వైఎస్ఆర్ ఆసరా, మహిళా సాధికారతకి అద్దం పడుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న అమ్మఒడి ప్రజలకి బడిబాట నడిపిస్తున్నాడు. పిల్లల్ని కూడా పేదరికంలోంచి ఉన్నతమైనటువంటి స్థితిల్లోకి, ఆడవాళ్ళు బాగుంటే ఇళ్లల్లో కుటుంబాలు బాగుంటాయి, పిల్లలు చదువుకుంటే రేపటి తరం అద్భుతంగా ఉంటుందని ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. పేదవాడి సొంత ఇంటి కలని నెరవేర్చాడు. ఏ ఉద్దేశ్యంగా, ఏ రీజన్ వల్ల మీకులాగా ఏమన్నా దైవాల మీద రాజకీయ క్రీడ చేస్తున్నాడా? ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ముందడుగేస్తున్నాడా? మేము చూపించినటువంటి మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా పాటిస్తాను అంటున్నాడు, పాటిస్తున్నాడు, పాటించి చూపిస్తున్నాడు. ఇప్పటికే 80% నెరవేర్చి చూపించాడు. మీరిచ్చినటువంటి 600 ఎన్నికల హామీలు ఉన్నాయి కదా, ఆనాడు మీరేమి నెరవేర్చారో గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఏ కారణం చేత వైసీపీ ఓడిపోతుంది అది మీకు మీరే చెప్పాలండి. ఏదో ఏదో కాస్త వచ్చి మీడియా ముందుకు వచ్చేసేసి వైసీపీ భయపడిపోతుంది అంటే ఒక్కటే చెప్తున్నానండి, ఎనీ టైం వైసీపీ రిపీట్స్ ద హిస్టరీ. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో వైసీపీ నగారా ఇప్పుడు కాదు, ఇంకొక 2 నెలలు కాదు, ఇంకొక 3 నెలల తర్వాత ఎప్పుడు పెట్టినా ఖచ్చితంగా వైసీపీయే విజయఢంకా మోగించబోతోంది. విజయవాడ మహానగరంలో పర్టిక్యులర్లీ వైసీపీ జెండా రెపరెపలాడబోతోందని నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.